ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఇవాళ ఈ సంచిక ప్రారంభించబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి ఆహ్వానం పలుకుదాం. చంద్రబోస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. విజయప్రకాష్ గారు, వెల్కమ్ బ్యాక్. సునీత మేడం, హాయ్. మా వాద్య బృందానికి నమో నమః. లాస్ట్ రెండు ఎపిసోడ్స్లో బ్యూటిఫుల్ గెటప్స్తో మా పిల్లలు వచ్చారు. ఇవాళ ఇంకా అందంగా ముస్తాబయ్యి ఇక్కడ కొలువై ఉన్న మా సూపర్ స్టార్స్ ఆఫ్ సీజన్ 23, హాయ్. గత రెండు వారాలుగా ఈ 8 మంది కంటెస్టెంట్స్ గెటప్ రౌండ్లో బ్యూటిఫుల్ గెటప్స్తో మిమ్మల్ని అందరినీ అలరించుంటారని అనుకుంటున్నాను. ఈ వారం, వచ్చే వారం రెట్రో టు మెట్రో అన్న కాన్సెప్ట్లో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. అంటే ఏంటంటే, పాత పాట నుంచి ప్రారంభించి కొత్త పాటతో వాళ్ళ సాంగ్ ని ఫినిష్ చేయబోతున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఛాలెంజింగ్ రౌండ్ ఫర్ దీస్ కిడ్స్. ఈ వారం నలుగురు పాడతారు, వచ్చే వారం మరో నలుగురు పాడి ఈ రౌండ్ ని కంప్లీట్ చేస్తారు. ఈ 4 వారాల మార్క్స్ తో ఎవరికైతే అతి తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 6 మాత్రమే ఇక్కడ నుంచి నెక్స్ట్ రౌండ్స్ కి కంటిన్యూ అవుతారు. ఇలా ప్రతి రౌండ్లోనూ బాగా పాడి ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5,00,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇలా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్న సంస్థల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెట్రో టు మెట్రో రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు నేను ఒక రెట్రో టు మెట్రో ఒక సాంగ్ మీకు ప్రజెంట్ చేస్తాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ సో మచ్. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చెదిరే ముంగురులు కాటుకలు, నుదురంతా పాకేటి కుంకుమలు. చెదిరే ముంగురులు కాటుకలు, నుదురంతా పాకేటి కుంకుమలు. సిగపాయల పువ్వులే సిగ్గుపడేను, సిగపాయల పువ్వులే సిగ్గుపడేను. చిగురాకుల గాలులే ఒదిగొదిగేను, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి. వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేది నీ బయట సహజ గుణం,
పులిలాగుంది వేటాడి పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీదై ఇంతందం దారి మళ్ళింద భూమిపైకి చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదిలే నేనవ్వు తాకి తరించి తపస్సిలా నిషీదులన్నీ తలంచే తుషారానివా విసుక్కొని వెళ్ళాడు చందమామయ్య నువ్వుంటే నా పనేటని ఈ నీలకే దిగేను కోటి తారలి నీకంత వెన్నెలేంటని ఈ రెట్రో టు మెట్రో అంటే ఏంటని మీకు అర్థమైంటుంది. సో ఇవాల్టి ఈ రెట్రో టు మెట్రో ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వేక్షణ. హాయ్ వేక్షణ. హలో సార్. ఇవాళ ఏ పాట పాడుతావు? ఆరాధన అనే చిత్రం నుంచి రెట్రో సాంగ్, మిస్సమ్మ అనే చిత్రం నుంచి మెట్రో సాంగ్. ఇది ఎలా బ్లెండ్ అవుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
అసలు నాకు అది రెట్రో మెట్రో తేడానే తెలియలేదు ఆ రెండు కాంపోజిషన్స్ కి కదా. రెట్రో సాంగ్ కూడా ఎంత మోడర్న్ గా ఉంది ఇప్పటికీ చాలా, ఇట్ సౌండ్స్ సో ఫ్రెష్ ఈవెన్ టు డేట్. ఐ థింక్ ఇట్స్ ద జానర్ అనుకుంటాను. జడ్జెస్ ఓవర్ టు యు. వీక్షణ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెట్రో టు మెట్రో ఆలోచన విజయ్ గారిది, విజయ్ ప్రకాష్ గారు చెప్పారు. అలా ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది, ఒక కార్యక్రమం చెప్పారు. చాలా మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచనలకి అన్ని మంచి పాటల సమాహారం అలా కుదిరింది కూడా. ఒక కాకి ఉంది, ఒక తాటి పండు ఉంది. ఆ తాటి పండు పండి ఇంకా కింద పడడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు వెళ్ళి కాకి వెళ్ళి ఆ పండు మీద కూర్చుంది, వాలింది, వెంటనే పండు కింద పడింది. కాకి కూర్చుందని పడలా అది, అది పండు పండి సిద్ధంగా ఉంది కూడా పడింది. దీన్ని కాకతాళీయం అంటారు. ఇప్పుడు ఇదేంటంటే రెట్రో టు మెట్రో ఏంటంటే ఏకతాళీయం అంటే ఒకే తాళగతిలో ఉన్న పాటలు రెండు పక్క పక్కన చేరితే అది ఏకతాళీయం. రెట్రో టు మెట్రో చాలా బాగా పాడావు రెండు పాటలు. గొంతు మాత్రం ఉంది, కటారి అని అన్నావే ఒక పాటలో, రెండో పాటలో కటారి అన్నావు కదా. కటార్ అంటే ఏంటి? కత్తులు కటార్లు, కత్తి అన్నమాట. గొంతు కత్తిలా ఉంది, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వీక్షణ నమస్తే సార్. వాట్ అ పర్ఫార్మెన్స్! థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ పాటలో పాడితే లోకమే పాడదా భూమిక గారు కదా, దాంట్లో నువ్వు కూడా మినియేచర్, భూమిక గారి మినియేచర్ లాగే ఉన్నావు, అలాగే ఉన్నావు చూసేందుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఎలా చూస్ చేసుకున్నారు ఇప్పుడు? అఫ్ కోర్స్ ఒక బీట్ ఆల్మోస్ట్, అంటే థ్యాంక్స్ టు మన ఆర్కెస్ట్రా, ఎందుకంటే వాళ్ళకి పని ఎక్కువ. రెండు సాంగ్స్ ని తేడా లేకుండా రెండు షర్ట్లు తీసుకుని ఒక షర్ట్ కుట్టాలి, ఒకటి పాతది ఒకటి కొత్తది. కానీ ఎలా ఉండిందంటే, ఓ మొదటి పాట రెండో చరణమే ఇలా ఉందేమో అన్నట్టు ఉండింది. అంత సీమ్లెస్లీ యూ ట్రావెల్, మ్యూజిషియన్స్ అలా డిజైన్ చేశారు కాబట్టి యూ కుడ్ సింగ్. ఇంకోటి ఏమంటే మ్యూజిక్ మాత్రమే, దీనికి వయస్సు అనేది లేదు. మేము మన కోసం, మన అండర్స్టాండింగ్ కోసం మేము 60s, 70s, 80s అని చెప్తాం, కానీ అన్ని సప్తస్వరాలు అంతే. సరిగమ పదని నుంచి ఉద్భవమైన ఒక క్రియేషన్స్. ఇఫ్ యూ క్యాన్ థింక్ స్మార్ట్లీ యూ క్యాన్ బ్లెండ్ టూ సాంగ్స్ యాజ్ ఇఫ్ దే బోత్ వేర్ బాండ్ టుడే అన్నట్టుంది. రెండు పాటలు ఈ రోజు కంపోజ్ అయిందేమో అన్నట్టుంది. పాత పాట కొత్త పాట అలాని ఏం లేదు, ఒకే పాట. బికాస్ ద ఎమోషన్ ఈస్ సేమ్. కాబట్టి క్రియేటివ్ టీమ్, అంటే ఈ పాడుతతీయగా డిజైన్ మ్యూజికల్ ఒక పెద్ద టీమ్ ఉంది. వాళ్ళందరూ శ్రీనివాస్ గారు, తేజస్వి గారు, మన ప్రసాద్ గారు, అందరూ దీని గురించి దే హ్యావ్ వర్క్డ్ మ్యూజికలీ ఇలా ఉంటే బాగుంటుంది అని, ఈ పాటలు ఎంపిక చేసుకోవడం అండ్ బ్యాండ్ ఆర్కెస్ట్రా దాన్ని బ్లెండ్ చేయడం, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హెస్ గాన్. దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ లైక్ దిస్. Yes, sir. వెరీ నైస్, వెరీ నైస్. ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ మెట్రో సాంగ్ నీకు ఇంకా బాగా సూట్ అయింది. సో ఐ థింక్ బికాస్ యువ్ గ్రోన్ అప్ లిసనింగ్ టు ఇట్, అది న్యాచురల్ గా నీకు ద వే యునో ఆర్టికులేషన్ ఆఫ్ ది వర్డ్స్, సంగతులు అంతా చాలా బాగా వచ్చింది. కంగ్రాచులేషన్స్. అండ్ చంద్రబోస్ గారు చెప్పినట్టు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ఫీల్ ఈవెన్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు ద కాంపిటీషన్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి భవిష్యత్ ఉంది కార్యక్రమంలో అండ్ ఇన్ లైఫ్ యాజ్ ఎ మ్యూజిషియన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ వీక్షణ. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఈ రోజు చూసాను నీకంటే ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు వేరే, ఇవాళ నువ్వు సెకండ్ సాంగ్ ఎస్పెషల్లీ పాడుతున్నప్పుడు చిన్న విబ్రోటో ఉంది ఆ లాస్ట్ లో వెస్టర్న్, అది ఇది యాప్ట్ గా ఉంది నీ వాయిస్ కి. అసలు చాలా బాగుంది నాన్న, ఐ థరలీ ఎంజాయ్డ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటి ముందు రౌండ్స్ లో పాడిన వీక్షణ వేరే గొంతుతో ఏమన్నా పాడిందా, ఈ రోజు ఒరిజినల్ వాయిస్ తో పాడిందా, ఏంటి చెప్పు నిజంగా. ఐ వాంట్ టు నో, ఇస్ దిస్ యువర్ హెడ్ వాయిస్? నో మ్యామ్, దిస్ ఇస్ మై ఒరిజినల్ వాయిస్. దిస్ ఇస్ యువర్ ఒరిజినల్ వాయిస్? ఓకే. సో నువ్వు మెలడీ పాడేటప్పుడు కొంచెం దాన్ని క్రూన్ చేస్తావు అంటే కొంచెం అంటే ఇంకొంచెం సాఫ్ట్ చేసి అలా పాడతాను. ఓకే. సో ఈ వెస్టర్న్ ఈ సాంగ్స్ అంటే నా బోల్డ్ వాయిస్ అలా యూస్ చేసి. ఇది నీ వాయిస్? పర్ఫెక్ట్. సో దానికి తగ్గట్టుగానే సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ రౌండ్ నుంచి సాంగ్స్, ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు స్టేజ్ మీద వచ్చిన దగ్గర నుంచి. నా ఇప్పుడు నేను రాజ్యం వెళ్ళబోతున్నాను టైప్ లో ఉన్నావు స్టేజ్ మీద నువ్వు. వండర్ఫుల్ నానా, యు డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. వీక్షణ, నేను నోటీస్ చేసిన ఒక విషయం చెప్పాలి, నీ ఎక్స్ప్రెషన్స్ అండ్ నీ వాయిస్ మాడ్యులేషన్ ఈ సాంగ్లో చాలా క్లియర్గా కనపడింది, వినపడింది రాదర్. ఒక్కొక్క కొన్ని లైన్స్లో ఎక్కడ ఎక్స్ప్రెషన్ కావాలో అక్కడ నువ్వు సాఫ్ట్ చేసి, నువ్వు వేరే వాయిస్, నువ్వు చెప్పినట్టుగా ఆ బోల్డ్ వాయిస్ నుంచి ఒక సాఫ్ట్ వాయిస్కి వెళ్ళడం, ఆ వాయిస్ నాకు నచ్చింది యాక్చువల్గా.
దాంట్లో ఇంకొంచెం వాయిస్ క్లారిటీ, లిరికల్ క్లారిటీ ఇంకొంచెం ఉండిందని అని నాకు అనిపించింది. బట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి ఇవాల్టి పర్ఫార్మెన్స్ కి ద డిఫరెన్స్ దట్ ఐ సీ ఇస్ ద మాడ్యులేషన్ ఇన్ వాయిస్ అండ్ ది ఎక్స్ప్రెషన్స్. అది చాలా ఇంప్రూవ్ అయ్యావు అండ్ ఐ థింక్ చాలా మంది మీరందరూ కూడాను ఆ విషయంలో చాలా డెవలప్ అయ్యారు అండ్ ఈ రౌండ్ కి బాగా తెలుస్తున్నది నాకు అండ్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రెట్రో టు మెట్రో రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రధాన్య. హాయ్ ప్రధాన్య. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ డూయింగ్ రియల్లీ గుడ్. ఏ పాట? దళపతి అనే సినిమా నుండి రెట్రో సాంగ్, వర్షం అనే సినిమా నుండి మెట్రో సాంగ్ పాడుతున్నా. ఐ థింక్ యు విల్ డూ అ గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. అరి చిలకమ్మ చిటికే అంట, నూరాగానే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, సరదానే రేగాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా, ఆటక్కరి గాడే అయి గుల్లోడే, నెలకట్టి వేసే మునగాడే లేడే, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా. అరి చిలకమ్మ చిటికే అంట, నూరాగానే పాడాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, చీకు చింతలేదు చిందులేసే ఊరు, పాట ఆట ఇది ఏందంట, ఆ ఊరిలోని వారు ఒకటైనారు, నీకు నాకు వరసేనంట, పండగ నేడి మన ఊరికే, ఆశలు రేపే కలలూరేనే, వాడనిదంట ఈ వేడుకే, అందరికి ఇంకా వెత తీరేనే, ఆయి పుట కాని రాట పాట పుల్లమ్మ నవ్విందంట, ముత్యాలే రాలేనంట, అరి మావయ్య రేగాడంట, నా మనసంతా దూచాడంట, ఈ మాటే నాకు ఓ వెండి కోట, నువ్వు నాదేనంట నీతోనే ఉంటా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా, జాంగు చక్కు 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 జాంగు చక్కు చా. అరి చిలకమ్మ చిటికే అంట, నూరాగానే పాడాలంట, అరి మావయ్య రేగాడంట, నా మనసంతా దోచాడంట. చుట్టంలో వస్తావే చూసెళ్ళి
పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా నువ్వు అది వెయిట్ చేస్తున్నా ఈ రెండో సాంగ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఫుల్ పల్లవి పాడేసావు అది అదే చిటికే సాంగ్ బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ నవ్వుతూ పాడా నాకు అంత ఎంత అందంగా ఉంది తెలుసా సో నైస్ సో క్యూట్ జడ్జెస్ ఓవర్ టు యు విత్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ సాహిత్యానికి తగ్గట్టుగా ఎంత బాగా పాడావు నానా డిఎస్పి అ గ్రేట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాజాసో ఈ పాట కనుక చూస్తే ఎంత సంతోషిస్తాడో తను I'm sure. Raja garini DSP ni kalipi oka song vachindi ante he'll be the most happiest person. Enta bond indo blend. Indu moolanga telijeyalsina vishayam enti ante cheyalsina prayogalanni retro vaallu chesaru. Mottam ఏదే వదిలిపెట్టలేదు అంటే వాళ్ళు మనకు ఒక మంచి యూనో ఓపెన్ బుక్ లాగా ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారంటే ఓ మై గాడ్ వాట్ అ బ్యూటిఫుల్ బ్లెండ్ ఎంత బాగుందో థ్యాంక్ యూ మ్యామ్ ఇంకోటి ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా చుట్టూలా వస్తావే చూసెళ్ళిపోతావే ఎంత బాగుందో ఎక్స్ప్రెషన్ అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే తర్వాత ఏం పాడ చీర చీర తీసుకోనా చీర తీసుకోనా బ్యూటిఫుల్ నానా వండర్ఫుల్ సింగింగ్ థ్యాంక్ యూ మ్యామ్ రెట్రో టు మెట్రో రౌండ్ లో రెట్రో టు మెట్రో రౌండ్ లో రెట్రో టు మెట్రో రౌండ్ లో సూపర్ గా పాడావు ప్రధన్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంట్లో ఒక 5-6 ఐటమ్లు ఉంటాయి అదే బియ్యం అదే పప్పు అదే వెల్లుల్లి అది కానీ దాన్ని పెట్టి ఎన్ని ఐటమ్స్ చేస్తారు కదా ప్రతిరోజు అలాగే ఉన్నది సప్త స్వరాలు అంతే ఆ సప్త స్వరాల్లో ఎన్ని పాటలు ఎన్ని కంపోజర్స్ ఎన్ని సినిమాలు ఎన్ని రౌండ్లు ఎన్ని రియాలిటీ షోస్ ఉన్నది ఎన్ని స్వరాలు ఓన్లీ 7 స్వరా సరిగమ్మ పద నిస నీ సరిగా సరిస నీ నిన్ రిగమ పద పమ నీ సరిగా సరిస స స నీ సరిస గ స నీ సరిస ఓన్లీ 7 నోట్స్ మ్యూజిక్ అట్లీస్ట్ భాషలో కొన్ని కొన్ని లాంగ్వేజెస్లో 20 అక్షరాలు 40 అక్షరాలు 50 అక్షరాలు ఉన్నాయి అని మ్యూజిక్ ఓన్లీ 7 నోట్స్ అండ్ వాట్ అ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ కాబట్టి ఇన్ఫినిట్ లాంగ్వేజ్ అది చేస్తూ ఉంటే చేస్తూ కంపోజ్ చేస్తూనే ఉండొచ్చు పాట ఎన్ని పాటలైనా చేయొచ్చు ఇంకొక 1000 ఇన్ జిలియన్ ఇయర్స్ వస్తే కూడా ఇస్ ది 7 నోట్స్ విల్ ఫీడ్ మ్యూజిక్ అండ్ నేను ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది అందరూ రెట్రోని చాలా బాగా ప్రాక్టీస్ చేసి పాడుతున్నారు కానీ మెట్రో జాలీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారు అండ్ ఇట్ ఈస్ వెరీ నేచురల్ కానీ ఎఫర్ట్ టు లెర్న్ రెట్రో కదా అంటే పాత పాటల్ని నేర్చుకుని అది ఇలా బ్లెండ్ చేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది చరణ్ గారు చెప్పినట్టు మెట్రోలో ఏదో వస్తే రెట్రో వచ్చేస్తుంది రెట్రో నుంచి మెట్రో ఏ పాట వస్తుందని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాం ఇంకొకసారి సార్ మెట్రో టు రెట్రో చేయాలి సార్ రివర్స్ లో వెళ్ళాలి ఇలా 2000 ఎరా సాంగ్ పాడి 60s వెళ్ళాలి ఇయర్ స్పెసిఫై చేద్దాం కదా సార్ సో ద మోమెంట్ యు ఆర్ కమింగ్ టు న్యూ సాంగ్ అందరు ఎక్స్ప్రెషన్స్ ఆ ఈ పాట ఓ లవ్లీ సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది చాలా బాగా పాడావు ప్రధాన్య నమస్తే సార్ చాలా బాగా పాడావు రెండు పాటలు చాలా బాగా పాడావు థ్యాంక్ యూ సార్ చాలా కొత్త అవతారంగా అనిపిస్తుంది ఇది ఇన్నాళ్ళు విన్న ప్రధాన్య కథ ఈరోజు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత డబ్బులు అయిపోయాయి ఒక 20 తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ వేసిన తర్వాత డబ్బులు అయిపోతే 20 తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వేసాం అనమాట అప్పుడు డబ్బులు వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత చక్కగా మేస్త్రి మనాడే మంచోడు కాబట్టి ఆ రెండింటికి తేడా లేకుండా అందంగా నిర్మించాడు ఫస్ట్ ఫ్లోర్ ఎన్నాళ్ళ గుర్తొచ్చానా గ్రౌండ్ ఫ్లోర్ చిలకమ్మ చిటికేయ అంట మేస్త్రి కృష్ణన్న ఈ రెండు ఫ్లోర్లో ఉండేది ప్రధాన్య అని ప్రధాన్య ఈ పాటల విషయం ఎట్లాగున్నా అది పక్కన పెట్టేద్దాం నాకు నచ్చిందల్లా ఇవాళ నీ పర్ఫార్మెన్స్లో నీ యాటిట్యూడ్ యూ ఎంజాయ్డ్ ఇట్
అండ్ నిన్ను చూస్తూ మేమందరం ఎంజాయ్ చేసాం. ఇట్లాగే ఫైనల్స్ లో కూడా పర్ఫామ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే ఈ రెట్రో టు మెట్రో రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీ దత్త. A rose is a rose, but a rose which smells like a rose. అవునరా, అప్పుడెప్పుడో ఒక రౌండ్లో చెప్పాను ఇట్లాంటి కొటేషన్ ప్రతి ఎపిసోడ్లోనూ నువ్వు చెప్పాలి అని. ఏమైనా రెడీ చేసుకున్నావా? అసలు మళ్ళీ అడగరు అనుకున్నావా? లేదు సార్, చేసుకున్నా. ఏదో ఒకటి చెప్పు చూద్దాం. Arise, awake and rest not until the goal is achieved. Said by Swami Vivekananda. ఫలితము సంగు వరకు ప్రయత్నము చేయవలే. ఇప్పుడు నువ్వు పాడబోయే ఈ పాటలో ఇట్లాంటిది ఏమైనా ఒక మెసేజ్ ఏమైనా ఉందా? అంటే ఎంజాయ్ చేయమని అర్థం. చెప్పు వాళ్ళకి, నేను పాడబోయే పాట ఇది టు ఇది, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పు. రెట్రో కి భలే తమ్ముడు చిత్రం నుంచి పాడుతున్నాను, మెట్రో కి సింధూరం చిత్రం నుంచి పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. విజయ్ ప్రకాష్ గారు, ఈ జానర్కు ఒక పేరు ఉంది వెస్టర్న్ మ్యూజిక్ లో, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? వాల్ట్స్? ఫాక్స్ ట్రాట్ అయితే కాదు, వాల్ట్స్ ఏనా? ఆ వాల్ట్స్. ఐ థింక్ ది మోస్ట్ బ్లెండబుల్ జానర్ అనుకుంటా వెస్టర్న్ మ్యూజిక్ లో. అవును, ఇంతవరకు ఐ థింక్ ప్రధాన్య తప్ప వేక్షణ, ఇప్పుడు ఉజ్వల్ ఇద్దరు ఈ జానర్ పిక్ చేశారు. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఈజీ, కామన్లీ యూజ్డ్. ఎగ్జాక్ట్లీ కదా.
అండ్ మెలడీస్ జస్ట్ సిట్ ఆన్ దిస్ రిథమ్ అండ్ వెరీ సినిమాటిక్. ఒక జాయ్, హ్యాపీ. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. సో హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ ఉజ్వల్? నువ్వు చాలా ఒక సైంటిస్ట్ కదా, నువ్వు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తావు, దాన్ని డీప్ గా దీని గురించి ఆలోచించి మీ తాతగారితో డిస్కస్ చేస్తుంటావు, తాత ఈ పాట నుంచి ఆ పాటకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ పాట నుంచి ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, దీని గురించి ఏం డిస్కషన్స్ జరిగింది ఇంట్లో? ఇంట్లో యాక్చువల్లీ ఏ చరణం నుంచి ఏ చరణానికి వెళ్ళాలి, లేదా పల్లవి నుంచి పల్లవిక, చరణం నుంచి పల్లవిక, అంటే ఆ ట్రాన్సిషన్ డిస్కషన్ తర్వాత స్కేల్ సెట్టింగ్ డిస్కషన్ అయ్యింది సార్. ఆహా, చాలా డిస్కషన్స్ జరుగుతాయి సార్ వాళ్ళ ఇంట్లో. పాడుతా తీయగా టీం కన్నా ఎక్కువ వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ జరుగుతాయి. సో పల్లవి నుంచి తర్వాత ఏం డిసైడ్ అయింది? రెట్రోలో చరణం తర్వాత పల్లవి పాడేసి మెట్రోలో చరణం పాడదామని డిసైడ్ చేశాను సార్. వెరీ గుడ్. అదే అందరూ అలాగే చేశారు. మీ ఇంట్లో డిస్కషన్ జరిగింది, వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరగలేదు. కానీ వెరీ హ్యాపీ ఉజ్వల్, నువ్వు చాలా అంటే ఇన్వాల్వ్డ్గా యు పార్టిసిపేట్. ఇప్పుడు నీ రెండో పాట అంటే మేజర్ మైనర్ అని మ్యూజిక్ లాంగ్వేజ్ లో చెప్తాం కదా, నీకు తెలుసా దాని గురించి? అంత ఐడియా లేదు. ఓకే, నో ప్రాబ్లమ్, స్లోగా యూ కెన్ లెర్న్. సో సారే గా మా పాదాని సాని దగరే సా అంటే పెద్దగా పెద్దదా అలా చెప్పొచ్చు కదా సార్. అండ్ దెన్ సరే ఇది మైనర్ అంటే స్మాల్ గా. ఓకే, అంటే ఒక బేసిక్ ఒక నీ లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎంపిక చేసుకున్న పాట మేజర్ దారి రారి రారి తారి రారి రాది పాద పమగ, అది మేజర్. రెండో పాట ఎలా పాడవు పాడు? పాత తెలుగు సినిమాల సావిత్రిలా జరిగా, అది చిన్నగా. సో మైనర్ అంటే ఒక బేసిక్ లాంగ్వేజ్ లో నీకు చెప్తున్నాను, ఇట్ ఈస్ అ డీప్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అది నేను చెప్పింది ఇట్స్ నాట్ ది 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్, కానీ నీకు అర్థం అయ్యేలాగా. సో యువర్ ఎఫర్ట్ ఈస్ రియలీ గ్రేట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు ఉజ్వల్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హాయ్ రే హాయ్ మెరుపు తీగ రోయ్, నేల మీద కాలు మోపే రోయ్, నేరుగా వింతలన్నవి ఏడు కాదురా, నేటి నుండి ఎనిమిదవునురా, ఖచ్చితంగా హాయ్ రే హాయ్ మెరుపు తీగరో అని ముందు రాశాను. ఇది మీరు ఒరిజినల్ గా రాశారు? ముందు రాశాను. రాస్తే కృష్ణమూర్తి గారు నచ్చల, ఎందుకు బాగాలేదో చెబితే నేను ఇంకొక వర్షన్ రాస్తా అంటే, రవితేజ గారు 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్ ఊళ్ళో అల్లరిగా తిరుగుతున్నారు, ఆయన వింతలు 7 కాదు 8 అనే అంత గొప్ప భావజాలం ఎందుకు వస్తుంది? కళ్ళ ముందు కనబడే వస్తువులతో పోల్చండి అంటే, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, కళ్ళ ముందు కదులుతుంది రోయ్, ముద్దుగా ఏం రూపురా ఏం రంగురా, సొంతమైతే అంతకన్ననా అయ్య బాబోయ్. అంటే ఆయన పరిధిలో ఆయన పరిమితిలో ఉన్న వస్తువులు పోలికలు తీసుకుని రాశానన్నమాట. అట్లా ఈ పాట పుట్టింది. ఈ పాట పుట్టే సందర్భాన్ని గుర్తుకు తెచ్చావు, నువ్వు మైనర్ అయినా మేజర్లా పాడావు. మీ లాస్ట్ పంచ్ కోసం వెయిట్ చేసే బోల్డ్ అన్నంత మంది అభిమానుల్లో మేము ముందు వరుసలో ఉన్నాం బోస్ గారు. ఆ ఒక్క లైన్ చాలు, ఆ సమరీ అంతా తెలిసిపోతుంది. అంతే, నేను ఆ తర్వాత నేను ఏమన్నా మాట్లాడానంటే అసలు వాల్యూ ఉండదు. కానీ బ్యూటిఫుల్ బ్లైండ్ అగైన్ మేజర్లోనే ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అండ్ యు ఆర్ అ గ్రేట్ హోస్ట్ చరణ్. టుడే యూ ప్రూవ్డ్ వన్స్ అగైన్. అందరూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము, యువర్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్, యు నో దట్స్ వై యు ఆర్ దేర్. ఐ ఆల్సో వాంట్ టు యాడ్ వన్ లైన్ టు దట్ సార్. వాట్ ఐ ఆల్వేస్ నోటీస్ అండ్ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్, హి ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ కిడ్స్. యా, మేము జడ్జెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ సమ్ టైమ్స్ వి మే గెట్ లిటిల్ క్రిటికల్, వి మే సే ఇలా కాదు అలా ఉండొచ్చు, ఇదే ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అంటే, ఫస్ట్ హి విల్ డిఫెండ్ ద కిడ్స్. So he's like a father figure there for all the kids. So sir, the greatest quality, and I think that's why kids here are very happy. And mana show lo pillalandru happy ga jolly ga unnaru, endukante Charan garu unnaru kada, bro is there for us and we love you sir. Thank you. I love them sir. Thank you.
బాగుంది నాన్న, చాలా బాగుంది, చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ. మీ ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది సమ్ టైమ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్, వెరీ గుడ్ ఎఫర్ట్స్. సార్ నేను ఒకటి చెప్పొచ్చా? నాకా వాళ్ళకా? అందరికీ సార్. దయచేసి చెప్పరా. నేను పాడిన ఎంతవారు గాని ఆ పాట సింగర్ మొహమ్మద్ రఫీ గారు, పుట్టింది 24th December 1924. ఈ రోజు అంటే ఈ ఇయర్ ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ ఇయర్. అండ్ నాకు ఆయనవి నచ్చిన మూడు పాటలు ఒక్కొక్క లైన్ పాడొచ్చా సార్? నిగాహే నా ఫెరో చలే జాయేంగే హమ్ మగర్ యాద ఆనా యాద बहरो फूल बरसावो मेरा महबूब आया है, मेरा महबूब आया है. चाहूंगा मैं तुझे सांझ सवेरे फिर भी कभी नाम हो तेरे आवाज में भर दूंगा आवाज में भर दूंगा. वेल डन. थैंक यू सर. నాన్నగారికి ఎంతో ఫేవరెట్ సింగర్ మొహమ్మద్ రఫీ గారు, అండ్ లెట్ అస్ ఆల్ సెలబ్రేట్ హిస్ వండర్ఫుల్ మ్యూజిక్ త్రూ యూ. అండ్ ఇవాళ నువ్వు చక్కగా పర్ఫామ్ చేసావు మిస్టర్ మైనర్ ఉజ్వల్ శ్రీ దత్త. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఈ రెట్రో టు మెట్రో రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా. హాయ్ విద్య, ఏ పాటలు పాడబోతున్నావు? అందరికి నమస్కారం, నేను గీతాంజలి చిత్రం నుంచి రెట్రో సాంగ్ పాడుతున్నాను, అండ్ మెట్రో సాంగ్ కి ఆంధ్రుడు సినిమా నుంచి పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత చుళ్ళింత రావాలిలే, చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు, తొలకరి మెరుపులా ఒలిగి పడిన కలికి సొగుసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, హే ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చిందిలే. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు, తొలకది మెరుపులా ఉలికి పడిన కలికి సొగుసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కుండమ్మతో నమ్మ మెచ్చిందిలే, హే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
రాణమ్మ కోకిలమ్మ బడాయి చాలించుమ సుశీల జానకమ్మ చొరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించుమ సుశీల జానకమ్మ చొరాలు నీలో లేవమ్మ చరాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిల్లల చిక్కిలోన వర్షించు పూలవాన ఆషాల తాళలోన చలించు తేనె సోన వినసింతరించి తలంచుకెళ్ళవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ చొరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ చొరాలు నీలో లేవమ్మ. జడ్జెస్ అప్ టు యూ. విద్యా నమస్కారం సార్. మొదటి పాట చాలా బాగా పాడావు. థాంక్ యూ సార్. రెండో పాట కూడా నాకైతే సంగీత పరంగా ఏం లోపం అనిపించలేదు కానీ పదాలు పలికేప్పుడు ఇంకొంచెం స్పష్టత ఇంకొంచెం అందంగా పాడాలనిపించింది. ఏది రెండోసారి వచ్చిన పల్లవి తనాని తరాని తరారి మంచి ఆ మాటలన్నీ అందంగా రావాలి, అక్కడ వచ్చిన సాహిత్యం రావాలి, అదొక్కటే లోపంగా అనిపించింది. మిగతా అంతా బాగా పాడావు. అసలు మొదటి పాట అయితే ఎంత బాగా పాడావో. థాంక్ యూ సార్. విద్యాకు యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి 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 నాకు రెట్రోనే ఈజ్ హర్ లవ్. మెట్రో అంటే షీఈస్ లైక్ వాట్ మెట్రో అండ్ ఆల్ బ్లాక్ అండ్ వైట్ సినిమా అని. సో బోస్ గారు చెప్పినట్టు తరి తిరా రే రిరా రే రిరా తరి రిరా ఆ పాట ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ రెండర్డ్ జస్ట్ లైక్ వావ్. When you came to the metro, maybe little more homework, little more thinking could have gone. Ante, okay sir. Enduku cheptunnam ante, ippudu if you look at Vekshana and Pradhanya, they cracked it. Aa idea ni crack chesaru. Aa mem cheppam kada appudu ela vellindi manaku teliyatledu, seamlessly it's gone anni. So adi somewhere ante aa idea ni complete ga execute cheyano inka could have been better. Suppose now rendu ఒకటి మన ఫస్ట్ సాంగ్ రెండు సాంగ్ రెండోది రెండు ఈలో వెళ్దాం. ఓకే ఇప్పుడు ఈ శృతిలో టూ లైన్స్ చెల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే చెల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఆవులకి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. 1 2 3 4 కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ. ఆ ఓకే కానీ ఆ హై నోట్ కొంచెం స్ట్రెయిన్ ఉంది. అవును స్ట్రెయిన్ ఉంది. కరెక్ట్ కరెక్ట్. సో ఒక అండర్స్టాండింగ్ వచ్చి నాకు తెలిసి శృతి సెట్ చేసుకొని రెండు చేసినట్లున్నారు, ఒకటి ఎఫ్ అండ్ ఇంకొకటి సి. ఆ ట్రాన్సిషన్ లో యాక్చువల్లీ జల్లంత కవింతకు వచ్చేసరికి చరణం ఎలా వస్తుంది? అది టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆ పాట రిజిస్టర్ అయిపోయినటువంటి సాంగ్ కాబట్టి అది చరణం నుంచి వచ్చి ఉంటే, బట్ అది మెట్రో టు రెట్రో అయ్యేది అన్ఫార్చునేట్లీ. బట్ నీ ప్రయత్నంగా అయితే ఖచ్చితంగా చాలా బాగా చేసావు. నువ్వు అమ్మ వైపు చూడొద్దు, అమ్మ చేతిలో మైక్ లేదు. నానా నీ వరకు వస్తే యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మెట్రో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో ఫస్ట్ టూ లైన్స్ అర్థం కాలేదు, సడన్ చేంజ్ ఓవర్ అయ్యేసరికి నువ్వేం పాడుతున్నావు అనేది అర్థం కాలేదు. బట్ ఆ తర్వాత పల్లవి పాడవు చూడు కోకిలమ్మ, సూపర్బ్ గా పాడు. థాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా పాడు. థాంక్ యూ మ్యామ్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. పాడతా తీగా రెట్రో టు మెట్రో ఫస్ట్ ఎపిసోడ్ లో నలుగురు పర్ఫామ్ చేశారు. అదేంటి అప్పుడే అయిపోయిందా అని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, బెంగపెట్టుకున్న అవసరం లేదు. మళ్ళీ వచ్చే వారం మిగిలిన నలుగురు ఇంకొన్ని రెట్రో టు మెట్రో సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.